అంతరిక్షపు అంచు అన్లిమిటెడ్, మనకు దాని గురించి తెలిసింది లిమిటెడ్. ఈ పరిమితమైన మేధస్సుతో ఆ అపరిమితమైన దాని గురించి అన్వేషించటం అనేది చాలా కష్టతరం అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో స్పేస్ను ఎక్స్ప్లోర్ చేయడం అనేది కొంచెం సులువైంది. అయినప్పటికీ అంతరిక్షపు అంచు అందులో దాగి ఉన్న అద్భుతాలను ఇప్పటికీ ఎప్పటికీ మనం రీసెర్చ్ చేస్తున్నాం. మనకున్న నాలెడ్జ్తో ఈ వీడియోలో కొన్ని స్పేస్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, యాస్ట్రోనాట్స్ లేదా కాస్మోనాట్స్ అంటే వ్యోమగామి లేదా అంతరిక్ష వాహనాలలో ప్రయాణం చేయగల వ్యక్తి అని మనకు తెలుసు. అయితే ఒక వ్యక్తి ఎవరైతే యుఎస్ స్పేస్ క్రాఫ్ట్లో ప్రయాణిస్తారో అతన్ని యాస్ట్రోనాట్ అని, అలాగే రష్యన్ స్పేస్ క్రాఫ్ట్లో ప్రయాణిస్తే అతన్ని కాస్మోనాట్ అని పిలుస్తారు. అలాగే చైనా స్పేస్ క్రాఫ్ట్లో ప్రయాణిస్తే ఆ వ్యక్తిని చైనా గవర్నమెంట్ యుహాన్ గ్యువాన్ లేదా టైకోనాట్ అని పిలుస్తారు. అలాగే ఈ యాస్ట్రోనాట్ అనే పదం గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. దీని అర్థం స్టార్ లేదా సెయిలర్. ఈ కాస్మోనాట్ అనే పదం రష్యన్ వర్డ్ అయినటువంటి కాక్ మహబాట్ అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం స్పేస్ రేస్. శాస్త్రవేత్తలు పరిశోధించిన ప్రకారం ఈ విశ్వం అనేది ఎక్కువ శాతం చీకటితో ఏర్పడింది. ఈ విశ్వంలో డీప్ డార్క్ అనేది 68% ఉంది. అలాగే డార్క్ అనేది 28% ఉంది. అంటే ఈ విశ్వంలో 90% డార్క్ ఉంటే కేవలం 9-10% మాత్రమే లైట్ ఉంది. అంటే ఇప్పుడున్న ఈ సూర్యుని కాంతి అనేది విశ్వంలో చాలా చాలా తక్కువే అని చెప్పాలి. మీకు తెలుసా, అంతరిక్షంలో ఒక హైవే ఉంది. దాన్నే ఇంటర్ ప్లానెటరీ సూపర్ హైవే అని అంటారు. ఈ ఇంటర్ ప్లానెటరీ సూపర్ హైవే అనేది ఈ సౌర కుటుంబంలోని ప్రతి గ్రహానికి ఒక స్పేస్ క్రాఫ్ట్ పోవటానికి సులువైన మార్గం అని చెప్పొచ్చు. అయితే ఈ మార్గంలో స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి గ్రావిటీని ఉపయోగించుకుని తక్కువ నిరోధక శక్తితో ఒక గ్రహం నుంచి వేరొక గ్రహానికి సులువుగా వెళ్తాయి. అంతరిక్షంలో ఉన్న యాస్ట్రోనాట్స్కి వారి ఎముకల ద్రవ్యరాశి లేదా బరువు అనేది ఒక్క నెలకు 1% తగ్గిపోతుంది. ఈ బోన్ మాస్ అంతా వారు మూత్రం రూపంలో బయటకు విడుదల చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మన అస్థిని ద్రవ రూపంలో పాస్ ద్వారా ఎక్స్క్రీట్ చేస్తున్నాం. మనం స్పేస్ సూట్ లేకుండా మెర్క్యూరీ మీద 2 నిమిషాలు సర్వైవ్ అవ్వగలం. అలాగే మార్స్ మీద 2 నిమిషాలు బ్రతకగలం. వీనస్, జూపిటర్, సాటర్న్, యురేనస్ మరియు నెప్ట్యూన్ మీద వితిన్ సెకండ్స్లో చనిపోతాం. అదే భూమి మీద 80 సంవత్సరాల వరకు బ్రతకగలం. అలాగే ఔటర్ స్పేస్లో అయితే వితిన్ 15 సెకండ్స్లో మనం చనిపోతాం. అయితే స్పేస్లో ఎక్కువసేపు సర్వైవ్ అవ్వగలిగింది చింపాంజీ ఒక్కటే. 1965 నుంచి 1967 మధ్యలో నాసా వాళ్ళు చింపాంజీస్ మీద పరిశోధన జరిపితే వారికి అర్థమైంది ఏమిటంటే ఔటర్ స్పేస్లో చింపాంజీస్ అనేవి 3 నిమిషాల 30 సెకండ్స్ వరకు బ్రతకగలిగాయి. ఆ తర్వాత హార్ట్ అటాక్తో చనిపోయాట. అంతరిక్షంలో ఉన్న మైక్రోగ్రావిటీ కారణంగా యూనిఫామ్ బ్లడ్ ప్రెషర్ వల్ల ఒక యాస్ట్రోనాట్కి తన మొత్తం బ్లడ్లో 22% బ్లడ్ కోల్పోతాడు. దీని కారణంగానే యాస్ట్రోనాట్ స్పేస్లో నుంచి భూమి మీదకు వచ్చిన మరుక్షణమే 1 నిమిషం కూడా నుంచలేడు. వెంటనే వారు స్పృహ కోల్పోతారు. ఫ్రెండ్స్, ఎర్త్ మీద మనకు ఏదైనా బాధ వచ్చినా మనం చాలా ఈజీగా ఎయిడ్ చేస్తాం కదా, అలాగే స్పేస్లో మనం ఏడవగలమా అని డౌట్ వస్తుంది. స్పేస్లో మనకు ఆనందం వస్తే ఎర్త్ మీద లాగునే నవ్వగలం. కానీ ఏడవటం అనేది క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది. క్రిస్ హ్యాడ్ఫీల్డ్ చెప్పిన ప్రకారం మనకు కన్నీరు వస్తుంది, కానీ ఆ కన్నీరు అనేది ఐస్ బాల్స్ లాగా మన కంటి కింద అతుక్కుపోతాయంట. చేత్తో మనం కన్నీటిని తుడిస్తే తప్ప అవి స్పేస్లో తేలాడవు. సైంటిస్ట్ చెప్పిన ప్రకారం మార్స్ మీద ఒక అగ్నిపర్వతం ఉందంట. దీని పేరు ఒలింపిస్ మౌంట్స్. 600 కిలోమీటర్ వెడల్పు, 21 కిలోమీటర్ పొడవు ఉండే ఈ అగ్నిపర్వతం మౌంట్ ఎవరెస్ట్ కన్నా 3 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఇప్పటికీ ఇది యాక్టివ్గా ఉందని సైంటిస్టులు చెప్తున్నారు.
వివిధ గ్రహాలలో ఉన్న పర్వతాల్లో కల్లా ఇదే అతిపెద్దదని అంచనా. ఇప్పటి వరకు అంతరిక్షంలో చనిపోయిన వారు ముగ్గురు. చనిపోయిన ముగ్గురు కూడా రష్యన్ కాస్మోనాట్స్. 1986 నుంచి 2007 మధ్య కాలంలో రష్యన్ కాస్మోనాట్స్ రష్యన్ స్పేస్ మిషన్ తరపు నుంచి స్పేస్లోకి TP-82 అనే పిస్టల్ను వారితో పాటు తీసుకెళ్లారు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేమిటంటే స్పేస్లో గన్స్ ఎలా వర్క్ చేస్తాయి అని. అయితే అంతరిక్షంలో భూమి మీద లాగానే గన్స్ వర్క్ చేస్తాయి, కానీ స్పేస్లో గన్ ఫైర్ చేసినప్పుడు ఫైర్ మరియు సౌండ్ రాదు. నిప్పుకు సౌండ్కు ప్రధాన వాహకం అయినటువంటి ఎయిర్ అక్కడ ఉండదు కాబట్టి ఫైర్ మరియు సౌండ్ రాదు. అలాగే భూమి మీద ఒక బుల్లెట్ అనేది సెకండ్కు 2.5 అడుగుల వేగంతో పోతుంది, కానీ ఇదే బుల్లెట్ అంతరిక్షంలో అయితే ఒక సెకండ్కు 7 కిలోమీటర్ వేగంతో పోగలదు. దీనికి కారణం అక్కడ ఎటువంటి ఫోర్స్ ఉండదు కాబట్టి బుల్లెట్ అంత వేగంతో పోగలదు. అయితే రష్యన్ కాస్మోనాట్స్ పిస్టల్స్ని స్పేస్లోకి ఎందుకు తీసుకెళ్లారు అనే డౌట్ మనకు వస్తుంది. కాస్మోనాట్స్ స్పేస్ నుంచి తిరిగి భూమి మీదకు రావాల్సి వచ్చినప్పుడు వారు సైబీరియన్ అడవులలో ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ల్యాండ్ అయ్యే సైబీరియన్ అడవుల్లో ఎలుకబంట్లు మరియు తోడేళ్ల వంటి క్రూర జంతువుల నుండి రక్షణ కోసం వారు ముందుగానే స్పేస్లోకి పిస్టల్స్ను తీసుకెళ్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.